ప్రభుత్వ గిడ్డంగుల్లో మూలుగుతున్న బియ్యం గోధుమ నిల్వలను నెలవారీ పేదలకు పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది గోదాముల్లో మూలుగుతున్న బియ్యం గోధుమ నిల్వలను ప్రతి నెల యాభై కేజీలు ప్రతి పేదింటికి పంపిణీ చేయాలని రాష్ట్ర సమితి కోరింది గోదాములను ఖాళీ చేయటం ద్వారా తాజాగా వస్తున్న రబీ ఉత్పత్తులను నిల్వ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది రబీ సీజన్ లో వస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వాలు సేకరించి మిల్లర్లకు బియ్యం పట్టించటం ద్వారా ఖాళీగా ఉన్న గోదాములను తిరిగి నింపి భవిష్యత్ అవసరాలకు వినియోగించాలని వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది గోదాముల్లో పేరుకుపోయిన బియ్యం గోధుమ నిల్వలను పందికొక్కలు ఎలుకలు నాశనం చేస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జల్లీ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు ముక్కిపోతున్న గోధుమ బియ్యం నిల్వలను పేదలకు పంచాలనే ఆలోచనకు ప్రభుత్వాలు రాకపోవటం శోచనీయంగా ఎమ్మెల్సీ జల్లీ విల్సన్ పేర్కొన్నారు గతంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు దేశంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కాలాన్ని జల్లీ విల్సన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు అప్పట్లో రాష్ట్రంలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడి పేదలు పస్తువులు ఉన్నప్పటికీ అప్పటి బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు అప్పట్లో గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని గోధుమలను ఎలుకలు పందుకుక్కులు నాశనం చేస్తున్నాయనే కారణంతో సముద్రాల్లో పారబోయాలనే ఆలోచన చేయటాన్ని ఆయన అప్పట్లోనే తప్పుబట్టారు కాగా అప్పటి ప్రభుత్వం ఈ ఆలోచనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి చురుకలంటించిన అంశాన్ని ఈ సందర్భంగా జల్లీ విల్సన్ ప్రత్యేకించి ప్రస్తావించారు రెండు వేల నాటి కరువు పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని హితబోధ చేసిందని ఆ హితబోధ కారణంగానే గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని గోధుమలను కేంద్ర సర్కారు అప్పట్లో పేదలకు పంపిణీ చేసిందని జల్లీ విల్సన్ గుర్తు చేశారు పేదల ఆకలి తీర్చే క్రమంలో వామపక్షాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అనేక ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న అంశాన్ని జల్లీ విల్సన్ ప్రస్తావించారు పేదల ఆకలి కేకలు తీర్చాలని ఆకలి మంటలతో వలసపోతున్న పేదల వలసలను ఆపాలని వ్యవసాయ కార్మికులు వామపక్ష ప్రజా సంఘాల పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని జల్లీ విల్సన్ ప్రస్తావించారు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదల ఆకలి తీర్చేందుకు వామపక్ష ప్రజా సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రూపొందించి చట్టం చేసిందని జల్లీ విల్సన్ గుర్తు చేశారు ప్రస్తుతం కరోనా విపత్తు నేపథ్యంలో వ్యవసాయ కూలీలు పేదలు పస్తులుండే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పేదలకు జాబ్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి రెండు వందల పని దినాలు రోజువారీ కూలి ఆరు వందల రూపాయలు వచ్చే విధంగా పనులు కల్పించాలని జల్లీ విల్సన్ డిమాండ్ చేశారు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా తయారైందని జల్లీ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పేద సాదా వర్గాలు కూలీనాలి జనాలు శ్రమ జీవులు ఉపాధి కోల్పోయే పరిస్థితి దాపురిచ్చిందని అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాల సంక్షేమ నిమిత్తం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని జల్లీ విల్సన్ డిమాండ్ చేశారు కరోనా విపత్తు సాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాలని జల్లీ విల్సన్ డిమాండ్ చేశారు ఆర్థిక సాయంతో పాటు నెలకు యాభై కేజీల బియ్యాన్ని గోధుమలను పంపిణీ చేయాలని ఆయన కోరారు కేంద్ర సర్కారు విపత్తు సందర్భంగా ప్రకటించిన ఆర్థిక సాయం పేదలకు ఉపయోగపడే విధంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత కరోనా విపత్తు వేళ కూలీలు అసంఘటిత రంగ కార్మికులు గ్రామీణ ప్రజలు పట్టణ పేదలు చేతి వృత్తులు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా తయారైందని జల్లీ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సాదా వర్గాలు కూలీనాలి జనాలు శ్రమజీవులు ఉపాధి కోల్పోయే పరిస్థితి దాపురిచ్చిందని అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాల సంక్షేమ నిమిత్తం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని జల్లీ విల్సన్ డిమాండ్ చేశారు